Telangana Congress in charge General Secretary Peddala R.C. Kuntia Garu and Secretary Slow Srinivasan Garu, Salim Garu. Mari mandar the request emandante all secular parties ante TRS kuda secular e kani perku secular ayane TRS secular ane kaadu Modi and BJP ko B team ka parichestuna ayane dictatorship ku mari ఎలా నష్టం చేస్తున్నారో ఆ విషయం అన్ని గమనించి మెదావులతో ఇతర పొలిటికల్ పార్టీతో అపీల్ చేస్తున్నాము. కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపియండి, మీ అభ్యర్థులు ఎక్కడ ఉంటే మీరు వేసుకోండి, లేని చోట కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి సెక్యులరిజాన్ని ఈ కాన్స్టిట్యూషన్ని సేఫ్ డెమోక్రసీని కాపాడమని కుంతే గారు అపీల్ చేసినారు. దాంతో సహా నేను రెండో విషయం చెప్పగలుగుతున్నాను. మీరు నిన్న చూసినారు మా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీలతోనే రాష్ట్రాలు దేశం అభివృద్ధి అవుతుందని చెప్తే దాని మీద వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ కల్వకుంట కేటీఆర్ గారు మాట్లాడుతూ 70 ఇయర్స్లో కాంగ్రెస్ ఏం పీకింది, అది ఏం భాష మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఉంది. ఎంత పొగరు, ఎంత అహంకారం కేటీఆర్. 70 సంవత్సరాల కాంగ్రెస్ ఈ దేశాన్ని స్వతంత్రం ఇచ్చింది, ఈ దేశాన్ని గురించి త్యాగాలు చేసినారు. ఇందిరాగాంధీ గారు త్యాగాలతో, రాహుల్ రాజీవ్ గాంధీ త్యాగాలు, మహాత్మా గాంధీ త్యాగాలు, ఇవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ ఏం చేసింది? అరే బాబు, స్వతంత్రం రాకముందు ఒక తుపాకీ లేదు మన దగ్గర, ఒక చిన్న పుట్టు ప్లేన్ తప్ప. ఇలా భారతదేశం న్యూక్లియర్ పవర్ అయింది అంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వు విదేశాల్లో పోయినావు అంటే కాంగ్రెస్ పార్టీ, మీ నాయనకు పార్టీలో యూత్ కాంగ్రెస్లో తీసుకొచ్చి రాజకీయ జీవితం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ మీద ఏం పీకింది 70 సంవత్సరాల కాంగ్రెస్ అంటే ఆ పీకుడని వర్డ్ మంచిది కాదు, అంత అహంకారం బాగుండది. నేను మీ అందరితో అప్పీల్ చేస్తున్నాను, మెదవులకు అప్పీల్ చేస్తున్నాను. ఈ అహంకారాన్ని చూసి రాబోయే ఎలక్షన్ అని వీళ్ళకు బుద్ధి చెప్పండి. కేటీఆర్కు మళ్ళీ ఒకసారి కేటీఆర్ చెప్తున్నాను, నువ్వు విడ్రా చేసుకో, ఆ పీకోడని వర్డ్ అపాలజైజ్ చేయి, లేకుంటే మాకేం ఫరక్ పడది. ఆకాశం మీద ఊతితే అక్కడ ఆస్వాన్పై తూకుతో తూకు అప్పనేపై గిడతా. నువ్వు ఇంకా తిట్టాలంటే తిట్టు, కానీ ప్రజలు చూస్తున్నారు.